UK lo 1 year masters, no IELTS required, up to 5 years visa, high visa success rate. Contact Shaurya Consultancy 89851-89851. బంగాళాఖాతంలో ఏర్పడిన మోచా తుఫాను వాతావరణాన్ని ఆగమాగం చేసేస్తుంది. ఇది ఇవాళ తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఆగ్నేయ బంగాళాఖాతం అండమాన్ సముద్రంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్కడ నుంచి ఉత్తరం దిశగా వెళ్తూ మధ్య బంగాళాఖాతం వైపు కదులుతూ తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని మీద స్పష్టత రావాలంటే రేపటి వరకు వేచి ఉండాల్సిందే అంటుంది వాతావరణ శాఖ. దీంతో తుఫాను కదలికలను బట్టి వాతావరణం మారుతుందని, ఒకవేళ తుఫాను ఉత్తర దిశగా వెళ్తే మాత్రం తెలంగాణలో ఉన్న తేమంతా అటువైపు వెళ్లిపోయి ఎండలు దంచి కొడతాయని చెబుతుంది. దాంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, అదే తుఫాను దక్షిణం వైపు వస్తే మాత్రం భారీ వర్షాలు పడతాయంటుంది వాతావరణ శాఖ. ప్రస్తుతం వేసవికాలం అయినా కూడా వర్షాలు పడుతూ అంతగా ఎండల ఎఫెక్ట్ తెలియడం లేదు. సాధారణంగా మే నెలలో ఎండలు వాయించేస్తాయి. అయితే ఇప్పటి వరకు ఆ పరిస్థితి పెద్దగా లేదనే చెప్పాలి. ఈ మోచా తుఫాను ఎఫెక్ట్ ఏమైనా చేంజ్ అయితే మాత్రం ఇప్పటి వరకు వర్షానికి ముద్దైన ప్రాణాలు ఎండన పడి మండినట్టే. అలా అయితే అత్యధిక ఉష్ణోగ్రతలతో పట్టపగలే చుక్కలు కనిపిస్తాయని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఏ విషయం తెలియాలన్నా రేపటి వరకు వెయిటింగ్ తప్పదంటున్నారు. మరోవైపు ఈరోజు రాష్ట్రంలోని కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయని చెబుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.